అరవై క్వింటాల నల్లబెల్లం పట్టుకును మహబూబాబాద్ జిల్లా టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. కేశసముద్రం మండల శివారులో వాహనాలను తనిఖీ చేస్తుండగా రెండు వాహనాలలో నల్లబెల్లం పట్టుకును సీజ్ చేయడం జరిగిందని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ మీడియా సమావేశంలో పేర్కొన్నారు. ఈ కేసులో ఐదుగురిని అదుపులోకి తీసుకోవడం జరిగిందన్నారు. సిసిఎస్ ఇన్స్పెక్టర్ వాళ్ళు ఇన్ఫర్మేషన్ జనరేట్ చేసి వాళ్ళ బెల్లం బ్లాక్ జాగరీ అలాంగ్ విత్ ఆలం అండ్ సమ్ గుడుంబ పట్టుకోవడం జరిగింది. అంటే బేసిక్గా ఈ బ్లాక్ జాగరీ అనేది ఆలంతో రెండు వాడుకొని గుడుంబా తయారు చేస్తున్నారు. సో అప్రాక్సిమేట్లీ 60 క్వింటల్స్ ఆఫ్ బ్లాక్ జాగరీ, ఒక 50 క్వింటల్స్ 50-50 కిలోల పట్టిక అవన్నీ పట్టుకోవడం జరిగింది. అంటే వీళ్ళు ఈ లారీ ప్లస్ ఈ కార్ ఈ రెండు వీళ్ళు చిత్తూరుకి వెళ్ళేసి అక్కడ నుంచి పర్చేజ్ చేసుకుని ఇక్కడ ఓన్లీ ఫర్ ది పర్పస్ ఆఫ్ జనరేటింగ్ గుడుంబ ఇది ట్రాన్స్పోర్ట్ చేయడానికి చేస్తున్నప్పుడు మనం వాళ్ళు పట్టుకోవడం జరిగింది. అయితే ఇందులో ఐదుగురు పర్సన్స్ని వీ హ్యావ్ అప్రిహెండెడ్ దెమ్ అండి. అందులో ముగ్గురు కేశముద్రం నుంచి ఉన్నారు, ఇద్దరు చిత్తూరు నుంచి ఉన్నారు. సో మన మహబూబాబాద్ డిస్ట్రిక్ట్లో బ్యాక్ జాగరీని వాళ్ళన్ని వాడుకొని గుడుంబ తయారీగానే ఎక్కున్నది. దిస్ ఇస్ ఆల్ ఇల్లీగల్ అండి. దీని మీద డిస్ట్రిక్ట్ పోలీస్ ఇస్ వెరీ టేకింగ్ అ వెరీ స్ట్రిక్ట్ యాక్షన్. ఇప్పటికే మనం మోర్ దెన్ 3-4 లారీస్ పట్టుకోవడం జరిగినది ఆల్రెడీ మారిపేట ఏరియాలో. ఇక్కడ కూడా ఇస్ అనదర్ వెరీ గుడ్ రికవరీ విచ్ ఇస్ డన్ బై సిసిఎస్ ఇన్స్పెక్టర్ వాళ్ళు చేయడం జరిగినది. అంటే మొత్తం వీళ్ళదే అండి హార్డ్ వర్క్. ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ద క్రెడిట్ గోస్ టు సిసిఎస్ ఇన్స్పెక్టర్. అయితే ఇందులో మనకి 55 క్వింటల్స్ ఈ లారీ ఒక లారీలో 55 క్వింటల్స్ నల్లబెల్లం, 40 క్వింటల్ పట్టిక. ఈ మన కార్లో 5 క్వింటాల నల్ల బెల్లం, 10 కిలోల పట్టిక. మొత్తం వర్త్ 3,60,000 వర్త్ ఐటమ్స్ సీజ్ చేయడం జరిగింది. ఇందులో ఎస్ఐ రామారావు గారు, ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర రావు గారు, మొత్తం ఏఎస్ఐ గారు రామతల్లి, పిసి వెంకన్న, రామకృష్ణ, సుధాకర్, రఘురామ, రాజేష్ వీళ్ళందరూ కలిసి, ఇంకా హోంగార్డ్ యుజేందర్ వీళ్ళందరూ కలిసి ఇన్ఫర్మేషన్ జనరేట్ చేసి పట్టుకోవడం జరిగింది. అయితే మన డిస్టిక్లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వీ విల్ నాట్ ఎంకరేజ్ ఎనీ కుటుంబ కల్టివేషన్ ఎనీ కాస్ట్. అయితే ఇప్పుడు మేడారం జాతరకి ఇప్పుడు ఈ బెల్లం అనేది మనం ఎందుకు క్రైమ్ మెటీరియల్ అంటున్నాం కాబట్టి, ఎందుకంటే దీంతో పాటు మన గుడుంబ కూడా దొరికింది. అండ్ దీని ది ఎంటైర్ పర్పస్ ఆఫ్ దిస్ ఇస్ టు క్రియేట్ గుడుంబ. బ్లాక్ జాగరీ అని మేడారంకి యూజువల్గా మనం బ్లాక్ జాగరీ అని ఎక్కువ వాడరు. మీరు జాగరీ చూసినారు కదా ఎక్కువదని, అది మేడారంలో వాడతారా? వాడరు కదా. సో మేడారంకి అది సపరేట్ దోస్ థింగ్స్ అండ్ వీ నాట్ సీ. బట్ ఓన్లీ ఫర్ ది పర్పస్ ఆఫ్ బ్లాక్ జాగరీ గుడుంబ కల్టివేషన్కి అయితే నేను థ్యాంక్ యూ వీ విల్ రిజిస్టర్ కేస్. గాంజా ఆల్సో ఐ థింక్ మీ అందరికి తెలిసే ఉంటుంది, స్టేట్ గవర్నమెంట్ ఈస్ వెరీ పర్టికులర్ అబౌట్ స్టాపింగ్ దిస్ డ్రగ్ అబ్యూజింగ్ మెనెస్. ఈ డ్రగ్ మెనెస్ని మనం తొలగించడానికి గాంజాకి మొత్తం ఇనిషియేటింగ్ ఆల్ స్పెషల్ డ్రైవ్స్ అండి. ఎవ్రీ పోలీస్ ఆఫీసర్ హ్యాస్ బీస్ బీయింగ్ సెన్సిటైజ్డ్, అందరికీ కూడా డ్రింకింగ్ చేయడం జరుగుతున్నది. మన డిస్టిక్లో ఎటువంటి గాంజా కన్సంప్షన్ కానీ, ట్రాన్స్పోర్టేషన్ కానీ, కల్టివేషన్ కానీ ఎట్టి పరిస్థితులు ఎంకరేజ్ చేయాలి. వీళ్ళందరి మీద డెఫినెట్గా గట్టిగా స్ట్రిక్ట్గా కేసెస్ రిజిస్టర్ చేసేసి డెఫినెట్గా కన్విక్షన్ వచ్చినట్టు వీళ్ళకో వెరీ స్ట్రాంగ్లీ అగేన్స్ట్ వాళ్ళ మీటింగ్ తీసుకోవడం జరిగింది. ఇవన్నీ ఓవర్ ద ప్రాసెస్.